కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ మిషన్ పథకం గురించి అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఈ వందే భారత్ మిషన్ ద్వారా ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారత్కు తీసుకొచ్చే నేపథ్యంలో ఈ వందే భారత్ మిషన్ అనే దాన్ని చేపట్టారు దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక విమానాల ద్వారా అమెరికా నుంచి చాలామందిని ఇండియాకు తీసుకొస్తున్నారు ఈ ఎయిర్ ఇండియా విమానాల ద్వారా ప్రధానంగా అయితే ఈ ఎయిర్ ఇండియా అనే విమాన సంస్థ అమెరికాకు చెందింది కాబట్టి ప్రత్యేక విమానాల ద్వారా వాళ్ళని అనుమతించడం వాళ్ళని అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం ఇదంతా జరుగుతుంది అయితే ఇప్పుడు ఆ ప్రత్యేక విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్ ఇండియా విమానాలను అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకు అంటే ఎందుకు నిలిపివేయాలనుకుంటుంది అంటే భారత్ మీద కొన్ని అభియోగాలు అయితే వినిపిస్తున్నాయి అమెరికా నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాలలో సాధారణ టికెట్లు విక్రయించి సాధారణ ప్రయాణికులను కూడా తీసుకొస్తుంది ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అమెరికా ప్రశ్నిస్తుంది సాధారణ ప్రజల కోసం అమెరికా విమానాలను భారత్లోకి అనుమ అనుమతించడం లేదు అటువంటప్పుడు ప్రత్యేక విమానాలుగా ఏర్పాటు చేసిన ఈ ఎయిర్ ఇండియా విమానాల్లో సాధారణ పౌరులకు ఎలా భారత్ అనుమతిస్తోంది అనే ప్రశ్న ఇప్పుడు అమెరికా ప్రభుత్వం నుంచి వినిపిస్తుంది ఎందుకంటే ఎయిర్ ఇండియా వైఖరి వల్ల ఇరు దేశాల మధ్య ఉన్న ఈ పౌర విమానయాన ఒప్పందానికి విఘాతం కలుగుతోంది అనేది యుఎస్ ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు చెప్తున్నారు వాస్తవానికి ఈ రెండు దేశాల మధ్య పెట్టుకున్న ఒప్పందం ఏంటి అమెరికాలో చిక్కుకుపోయిన విదేశీయులు భారతదేశానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొచ్చేందుకు మాత్రమే ఈ విమానాలను ఏర్పాటు చేశారు సో వాళ్ళ కోసం కాకుండా సాధారణంగా అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు సాధారణంగా అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు సాధారణ ప్రయాణికులను కూడా ఈ విమానాలు ఎక్కించుకోవడం వల్ల ఈ ఒప్పందానికి విఘాతం కలుగుతోంది అనేదే ఇప్పుడు ప్రధానంగా అధికారులు చెబుతున్నమాట ఇది ఈ ఎయిర్ ఇండియా ప్రధానంగా ఎయిర్ ఇండియా సంస్థ చేస్తున్న తప్పిదమా లేదంటే భారత ప్రభుత్వం చేస్తున్న తప్పిదమా అనే దాని మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది అంటున్నారు చాలామంది నిపుణులు ఎందుకంటే ఎయిర్ ఇండియా విమానాల మీద ప్రస్తుతం ముప్పై రోజుల పాటు ఆంక్షలు అమలవుతాయి అని చెప్పి ఉత్తర్వులు జారీ అయిపోయినాయి ఆల్రెడీ దీంతో ముప్పై రోజుల పాటు అమెరికాలో ఉన్నవారిని భారతదేశానికి తరలించే అవకాశం లేకుండా పోయింది ఈ ఉత్తర్వుల వల్ల ఈ ఆంక్షల వల్ల అంతకుముందు అమెరికన్ ఎయిర్ చెందిన కంపెనీలు ఇండియాకు విమానాలు నడపకుండా భారత్ ఆదేశాలు జారీ చేసింది అయితే అమెరికాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానాల్లో సాధారణ ప్రయాణికులు ఎక్కువ లండను లేదంటే ఫ్రాన్స్ ఇలాగ మిగిలిన దేశాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు దీంతో ఎయిర్ ఇండియా మీద అమెరికా చాలా ఆగ్రహంతో ఉంది ఎయిర్ ఇండియా విమానాలను ఇమీడియట్గా నియంత్రించాలి అని చెప్పి అమెరికా భావిస్తోంది వ్యాపార ధోరణితో కేవలం బిజినెస్ మైండ్తో మాత్రమే ఎయిర్ ఇండియా వ్యవహరిస్తుంది సగానికి పైగా సర్వీసులను ఎయిర్ ఇండియా నిర్వహిస్తోంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా అమెరికా చెబుతున్నమాట అదే సమయంలో ఒక్క అమెరికన్ విమానం కూడా ఇండియాకి రావడం లేదు అనేది కూడా ప్రధానంగా చెబుతుంది ఎందుకంటే అమెరికా నుంచి అటు లండను లేదంటే ఇటు ఫ్రాన్సు ఇలా వెళ్ళిపోతున్నాయి తప్ప మిగిలిన దేశాలకు వెళ్ళిపోతున్నాయి తప్ప ఇండియాకి వెళ్ళట్లేదు సాధారణ ప్రయాణికులను ఆ దేశాలకు తరలించేస్తోంది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు అమెరికా కూడా ఈ ఎయిర్ ఇండియా సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదే నేపథ్యంలో భారతదేశానికి సంబంధించి కూడా ఎటువంటి సమాధానం వస్తుంది ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది ఎయిర్ ఇండియా సంస్థ అనేది ఒక క్లారిటీ రావాలి అనేది ప్రస్తుతం అయితే ముప్పై రోజుల పాటు ఆంక్షలు విధించారు ఎయిర్ ఇండియా చెందిన ఎయిర్లైన్స్ విమానాలు ముప్పై రోజుల పాటు తిరగవన్నమాట మరి దీని తర్వాత ఏమైనా ఇరు రాష్ట్ర ఇరు దేశాలు మళ్ళీ ఏమైనా ఒక ఒప్పందానికి వస్తాయా దాని మీద అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా ఏంటనేది వే చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి